a joined aids with christ క్రీస్తుతో కూడా సౌతోడి వారసునిగా చేసాడు i am the son of the living god ఈ రోజు నేను జీవమగల దేవుని కుమారుని ఉన్నాను కనుక when i know this news ఈ ఒక్క వార్త నాకు తెలియగానే i cannot just sit dumb like this but i will rise up and dance and praise him ఇన్ని సంగతుల ఆదికెదో తెలుసుకున్నా నేను ఏదో మొగవాడి వలే మౌనంగా ఉండలేను సంగీత గానాలతో నాట్యం మార్చతో దేవుని సృయస్తాను హల్లెలూయా హల్లెలూయా మే బి ఇన్ మూవీస్ యు సీ హీరో డాన్సింగ్ ఫర్ హీరోయిన్ హీరోయిన్ డాన్సింగ్ ఫర్ హీరో ఒకవేళ చలనచిత్రాలు మీరు చూస్తూ ఉంటారు హీరో ఏమో హీరోయిన్ కోసం హీరోయిన్ ఏమో హీరో కోసం నట్యమంటూ ఉంటారు బట్ హియర్ ఇన్ మై లైఫ్ కాని నా జీవితంలో జీసస్ ఇస్ మై హీరో యేసే నా హీరో సో ఐ విల్ డాన్స్ ఫర్ హిమ్ కనుక ఆయన కోసం నాట్యమడతా హల్లెలూయా హల్లెలూయా

ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవాన్ని పొందుకుంటారు టుడే ఐ హావ్ ఇటర్నల్ లైఫ్ ఈ రోజు నాకు ఇచ్చే జీవం ఉన్నది సో బికాజ్ ఐ హావ్ లైఫ్ ఐ డాన్స్ ఫర్ హిమ్ నాకు నిత్య జీవం ఇచ్చాడు గనుక నేను కలిగి ఉన్నాను ఆయన కోసం నాట్యం మాడతాను లైఫ్ ఇస్ గిఫ్ట్ మై నా ప్రియలారా నిత్య జీవం అనేది దేవుడిచ్చే వరం యు కెనాట్ ఎర్న్ ఇట్ నువ్వు దాన్ని సంపాదించలేవు సివన్ టు జీసస్ ఒక ఐశ్వర్యవంతుడు ధనికుడు యేసు రద్దుకొచ్చాడు వాట్ మస్ట్ ఐ

ఒక బహుమానాన్ని మీరు స్వీకరించినప్పుడు దట్ మేక్స్ యూ జాయ్ ఆ బహుమానం మిమ్మల్ని సంతోషభరితులుగా హల్లెలూయా హల్లెలూయా ది గిఫ్ట్ ఇఫ్ గిఫ్ట్ ఆఫ్ జీసస్ ఇస్ దట్ యు డోంట్ హావ్ టు వెన్ యు బిలీవ్ హిమ్ యు డోంట్ హావ్ టు గో టు హెల్ యు హావ్ ఎ ప్లేస్ ఇన్ హెవెన్ దట్ ఇస్ ఇన్ క్రైస్ట్ ఎట్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ ద ఫాదర్ గమనించండి ప్రియారా యేసు ఇచ్చే బహుమానం ఏమంటంటే ను పాతాళానికి వెళ్ళవలసిన అవసరం లేదు నీలో ఉన్న యేసు నిన్ను తండ్రి కొడి పార్శ్వమందు ఆయన ఆశ్రయుడై ఉండి తనలో నిన్ను ఉంచుకునే దేవుడై ఉన్నాడు ఇదే యేసు ఇచ్చే బహుమానం వెన్ యు నో ఈ సంగతి మీరు తెలుసుకున్నప్పుడు యూ కెన్ డూ నథింగ్ బట్ కీప్ డాన్సింగ్ ఫర్ హిమ్ ఇక ఏం చేయగలం నాట్యం ఆడుతూ ఉండకుండా ఉండలేయ్య సీ దట్ గుడ్ న్యూస్ కమ్స్ అవుట్ యాజ్ అ బబులింగ్ జాయ్ గమనించండి ఆ యొక్క మంచి వార్త నీలో ఉబుగుతున్న నీటి ఊటలే బయటకు వచ్చేస్తోంది ఉబుకుతున్న నీటి మూట అంటే ఉట్టి కూసావు కదా నేను నా కూతుర్ని నాకు ఇఫ్ దేర్ ఇస్ ఫంక్షన్ హ్యాపీనింగ్ ఇన్ యూర్ ప్లేస్ గమనించండి మీ మీ ఇంట్లో ఓ మంచి వేడుక జరుగుతుంది అనుకోండి ఐ మీన్ హౌ వాట్ హ్యాపన్ ద జాయ్

నేనేం చేస్తున్నానో దాన్ని చేయడానికి చూపించడానికి ప్రయత్నం చేయొద్దు బట్ వెన్ యూ లవ్ హిమ్ మీరు ఆయన ప్రేమించినప్పుడు యూ విల్ డాన్స్ ఫర్ హిమ్ మీరు ఆయన కోసం నాట్యం ఆడతారు ఆమేన్ ఆమేన్ నో మోర్ సోఫిస్టికేటెడ్నెస్ ఇక మీద ఏ మాత్రం కూడా కదలకుండా కూర్చుని ఉండే స్థితి కాదు బట్ రైజ్ అప్

లెట్ దెమ్ డాన్స్ ఆల్సో ఫర్ హిస్ గ్లోరీ కేవలం స్థుతి మాత్రమే కాదు దేవుని మహిమ కోసం నాట్యం చేయుదురుగా కలలు ప్రభునందు ప్రియమైన వర్లరా అద్భుతమైన అభిషేకంతో దేవుని స్థానంలో వాడబడుతున్న దేవజుడు మన దగ్గర మనకు అందుబాటులో సిద్ధంగా ఉండగా మనందరిలో దాగి ఉన్న ఒక భావాన్ని సోదరుని అడిగి తెలుసుకుందాం బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆన్సరింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రెస్పాండింగ్ థ్యాంక్ యూ సో మచ్ యూ హావ్ బీన్ అవైలబుల్ టు అస్ థ్యాంక్ యూ సో మచ్ సోదరుడ చాలా మంది మీరన్నట్లుగా అన్నట్లుగా పీడించేవారు కానీ ఇంకేదైనా కానీ సువార్త చెప్పొచ్చు లేకపోతే సువార్తను ప్రజల ముందు ప్రకటించవచ్చు సువార్తను కాకుండా అనిల్ గారిని గురించి అనిల్ గురించి చెప్పడంలో మరి మీ భావం ఏంటి భావం అంటే ఆయన ఆయన మాటలో అంటాడమ్మా ఈ గాక ఈ సువార్తగాక మరి ఏ సువార్త అయినా వాడు శాపగ్రస్తుడై ఉండును గాక అంటాడు ఆయన అంటాడు ఎక్కడికి వెళ్ళినా సువార్తని చెప్పమంటాడు మనుషుల గురించి చెప్ప చెప్పాలని లేదు సువార్తనే ప్రకటించాలి ఏసై చనిపోయాడు మన కోసం ఆయన వెల చెల్లించాడు ఆయన రక్తము కార్చాడు ఆయన శాపగ్రస్తుడిగా మారాడు మన రోగాన్ని ఆయన మోసాడు మోసాడు అన్నీ అవి చెప్పమంటే ఇవి అవి చెప్పాల్సిన అవసరం ఏంటి మనకి చాలా మందికి చాలా క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట కొన్నిసార్లు నేరారోపణ యూనో నేరారోపణ చేసేది ఎవరు అపవాది లక్షణం కదా అది నేరారోపణ చేసేవాడు అపవాది ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు ఆయన ఇక్కడ ఉన్నాడు కాబట్టి వాడి క్రియ అది నేరారోపణ చేయడం వాడి క్రియనే బ్రదర్ అని అంటారు సహోదరుల మీద ఫిర్యాదులు చేయవాడు అక్యూజర్ సహోదరుల మీద ఫిర్యాదులు దయచేసి వినండి మీరు కూడా ఒకరిని గురించి ఒకరు మాట్లాడకుండా నేను కూడా మాట్లాడకుండా ఎవరైనా మాట్లాడుతుంటే దయచేసి ఆ మాట వినకుండా విన వినకూడ వినకండి ఆయన సువార్త గురించి వినండి రిసీవ్ ద గాస్పుల్ కనుక కేవలం వారి మాటలు వీరి గురించి వీరి గురించి వారి మాటలు ఇలాంటి వాటినే కాకుండా ఈ బైబిల్ గ్రంథం బోధించే సువార్తను అలకించండి సువార్త అనగా యేసు ప్రభునే ఐ మీన్

ఐ మీన్ టాక్ అబౌట్ అదర్ పీపుల్ డోంట్ ఐ మీన్ ఈ సెడ్ బి కేర్ఫుల్ వాట్ యు హియర్ వాస్తవానికి బైబిల్లో ఉన్న చక్కని మాడ మీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మీరు దేవుడి గురించి వింటున్నారో దాని గురించి జాగ్రత్త వహించండి ఇట్ ఈస్ నాట్ కాస్పల్ డోంట్ లిస్ట్ సువార్థ కాకపోతే దాని వెనకండి బికాస్ గాస్పల్ విల్ సెట్ యు ఫ్రీ అండ్ నో అదర్ థింగ్ కెన్ సెట్ యు ఫ్రీ ఎందుకనగా ఏది మీకు విడుదల ఇవ్వలేదు కానీ ఏ సయస్ సువార్థ మీకు విడుదల ఇస్తోంది ఏమేన్ అమెన్ ఎనిమో క్వశ్చన్ సోదరుడా ఈ దినాల్లో సువార్తను చాలా మంది బోధించడం జరుగుతోంది సువార్తతో కూడా కొన్ని క్రియలు ప్రజలు కోరుతున్నారు సువార్తను వారి శిష్యులు చేసినప్పుడు ఆయన వారితో కూడా వెళ్లి అద్భుతమైన కార్యాల ద్వారా సువార్తను నిర్ధారించారు మరి ఈ దినాల్లో సువార్త కేవలం మాటలకే పరిమితమా లేదు లేదు అట్లా ఏం లేదు ఇప్పుడు కొంతమంది చెప్తా చెప్తా ఉంటారు ఏం చెప్తూ ఉంటారంటే మిరకుల్స్ అవన్నీ ఆ కాలానికే ఉన్నాయి ఈ కాలానికి లేవు అని అంటారు అపవాది ఈ అంత అంత దినంలో తాను విస్తారంగా పనిచేస్తున్నాడు పనిచేస్తుంటే మనము అయ్యో దేవా ఇజ్జయ్ అజ్జయ్ దేవుని ప్రార్థించడం కాదు మన అధికారము మనకిచ్చిన దేవుని అధికారం మనం వాడాల వాడకుండా మనము ఎప్పుడు చూసినా ఓ దేవా ఇది జరుగుతుంది అది జరుగుతుంది ఇజ్జయ్ దేవా ఈ కొండని తీసేదేవా దెయ్యాన్ని తీసేదేవా అని దేవుడు చెప్పి పని చెప్తా ఉంటే దేవుడు అన్నాడు అరే బాబు నేను నీకు అధికారం ఇచ్చాను రా బాబు నువ్వు కొండలతో నువ్వు మాట్లాడు నువ్వు భూమి మీద వేటిని బంధిత్తువో పరలోక మందు బంధించబడను ఏవిదవో విప్పబడును సి మనం బంధిస్తే అవి దేవుడు అంటాడు అధికారం మనకిచ్చా అధికారం వాడాల సి ఆయన అంటాడు మార్చు వార్తలో ఈ నమ్మిన వాణి చేత ఈ సూచక్రియలు మార్చు వార్త వచ్చిన నమ్మిన వాణి వల్ల ఈ సూచ్యను అవేవనగా ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను నమ్మాను అనుకోండి ఆ సూచక్రియలు జరగ సూచక్రియల ద్వారా ఆయన వాక్యాన్ని రూఢిపరిపరచారు ఆయన మన మన చేయాల్సిందల్లా మన ఆయన సువార్తను ప్రకటిస్తుండగా ఆయన ఆ మాటను సూచక్రియలతోటి రూఢిపరు రూఢీపరుస్తాడు సోదరుడు అయితే ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న చాలా మంది సువార్త చేస్తున్నారు చాలా సంతోషం కానీ మరి సువార్త కేవలం మాటలకు మాత్రమే పరిమితం అవుతుంది కార్యాలయమో కనబడ్డలేదు సువార్త చెప్తున్నారా లేదా అనేది చూసుకోవాలి అది ఇక్కడ చెప్పేది సువార్త ఉండాలా సువార్తనే ఇప్పుడు యేసు ప్రభు అని ఏం చెప్పారంటే మీరు ఇలా వెళ్తు సర్వలోకానికి వెళ్ళి సువార్తనే చెప్పన్నాడు ఏ చెడు వార్త చెప్పద్దు అన్నాడు ఒకడిని ఖండించద్దు అంటున్నాడు ఇది అది చెప్ప వార్త చెప్పద్దు సువార్త సువార్త అనగా ఏంటి మంచి వార్త మంచి వార్త ఏంటంటే మనకి ఆనందం కలగజేసే వార్త హల చూడండి దేవుడు ఏసు ప్రభువుని అభిషేకించాడ గాడ్ అనాయింటెడ్ హిమ్ విత్ ద होली घोస్ట్ అండ్ విత్ పవర్ దట్ హి అబౌట్ డూయింగ్ గుడ్ దేవుడైన యేసుని తండ్రి అయిన దేవుడు నజరేతు వాడుని యేసుని పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించాడు ఎనక ఆయన మేలు చేయు సంచారం చేశారు మేలు చేయడానికి మనం పంపించాడు ఓన్లీ టు డు గుడ్ వి నాట్ టు డు బ్యాడ్ ప్రిలారా మనం కేవలం మేలు చేయడం కోసం మాత్రమే అభిషేకించబడ్డాం గాని కీడు చేయడానికి కానేకాండ్ జీసస్ హింసెల్ఫ్

ఆయన మనకు ఏమి సెలవు ఇచ్చారో సో మెనీ పీపుల్ టాక్ అబౌట్ అదర్స్ వెన్ 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 దే హావ్ ఎన్ ఆపర్చునిటీ టు స్పీక్ అబౌట్ గాస్పల్ చాలా మంది ఏం చేస్తుంటారు తెలుసా సువార్తను చెప్పే అవకాశం వచ్చినప్పుడు సువార్తను కాకుండా వేరే ప్రజల గురించి మాట్లాడుతుంటారు ఐ మీన్ యు ఆర్ నాట్ యు ఆర్ నాట్ అలౌడ్ టు కండెమ్ ఎనీబడీ ఎవర్ మీద కూడా శిక్షావిధికరమైన మాటలు పలగడానికి మీకు అనుమతి లేదు స్పీక్ అబౌట్ ద లవ్ ఆఫ్ ఫాదర్ తండ్రి యొక్క ప్రేమను గురించి మాట్లాడు యు నో వెన్ ద లాస్ట్ సన్ కేమ్ బ్యాక్ టు ఫాదర్ తప్పిపోయిన కుమారుడు తిరిగి మరల తండ్రి వద్దకు వచ్చినప్పుడు వై డు యు థింక్ హి మేడ్ హిమ్ టు వేర్ షూస్ ఆ యొక్క పాదరక్షలు చెప్పులు తొడిగే విధంగా తండ్రి ఎందుకు చేశారంటారు వై ఎందుకని బికాజ్ ఎందుకంటే హి ఇస్ సేయింగ్ టు హిస్ సన్ తన కుమారుడు చెప్తున్నాడు సన్ కుమారుడా ఐ రిసీవ్ ఎనీ బాడీ వెన్ దే కమ్ టు మీ ద లాస్ అండ్ కమ్ బ్యాక్ టు ద ఫాదర్ ఐ విల్ నాట్ రిజెక్ట్ హిమ్ బట్ ఐ రిసీవ్ హిమ్ అండ్ ఐ షో ద సేమ్ లాభ్ నా కుమారుడా తప్పిపోయిన వారు ఎవరైనా నీ తిరిగి వచ్చినప్పుడు నిన్ను ఎలాగో నా ప్రేమతో స్వీకరించాను ఓ తండ్రిగా నేను అలా ఎవరినైనా స్వీకరిస్తాను తప్పిపోయిన వాడినే మేబీ నువ్వు తిరిగి జన్మించావేమో తప్పిపోయావేమో తండ్రి దగ్గరికి నువ్వు భయపడుతున్నావేమో తండ్రి నిన్ను స్వీకరిస్తాడో లేదో అని కానీ స్వీకరిస్తాడు ఆ తప్పిపోయిన కుమారుని ఏలాగు స్వీకరించాడో అలాగూ నిన్ను స్వీకరిస్తాడు స్వీకరించినప్పుడు హీ గివ్స్ యు షూస్ ఆయన మీకు చెప్పులను తొడిగించే పరిచయం చేస్తాడు వాయ్ ఎందుకని టు గో అండ్ టెల్ ద వరల్డ్ వెళ్ళి లోకానికి చెప్పు నిమిత్తమే దట్

కనుక యేసుక్రీస్తు ప్రభుల వారికి సువర్తను సర్వ లోకానికి వెళ్ళి చెప్పమని దేవుడు నాకు ఆజ్ఞాపించిక్రీస్తు ప్రభులవారే స్వయంగా పక్షవాయో దిగి వచ్చిన వారి కోసం కుమారుడు ఈ పాపాలు క్షమించమండి అని చెప్పే ఈ డెడ్ నోట్ ఆఫ్ జీజస్ ఫర్ గివ్ సింహ్ వాస్తవానికి లోకి పాపాలు క్షమించండి అడగలేబు జీజస్లో గేవ్ హిందీ కానీ స్వయంగా వ్యక్తిని క్షమించే బికా జీజస్ హాస్

ఓకే కమ్ టుమారో ఐ విల్ ఐ విల్ సీ ఆ సహాయం చేసే సామర్థ్యం ఆ రోజు మీ దగ్గర ఉండి కూడా రేపు రండి రేపు చేద్దాంలే చూద్దాంలే అన్నారు అనుకోండి ఇట్ ఈస్ సిన్ అది పాపం బట్ గాడ్ కానీ దేవుడైతే వెన్ యు గో టు హిమ్ మీరు ఆయన ఎదుకు వెళ్ళినప్పుడు వెన్ హీ హిమ్సెల్ఫ్ సెడ్ దాట్ ఆయనే స్వయంగా ఆ మాట చెప్పారు గనుక విల్ యూ నాట్ ఫాలో ఇట్ ఆయన తనే సెలవిచ్చిన మాటను నెరవేర్చరా

అదండి తండ్రి తండ్రియన దేవుని యొక్క జీవన శైలి హల్లెలూయా దట్స్ హిస్ క్యారెక్టర్ అదండి ఆయన గుణశీలం సో వెన్ యూ గో టు హిమ్ కనక మీరు ఆయన ఎందుకు వెళ్ళినప్పుడు వెన్ వాట్ ఎవర్ యు ఆస్క్ మీరు ఏదైతే అడుగుతారో గాడ్ విల్ గివ్ యు బియాండ్ యువర్ ఇమాజినేషన్ మీరు ఊహించిన దానికంటే అధికమైన మొత్తంలో మీకు అరుగరించేవాడు హల్లెలూయా హల్లెలూయా దట్స్ క్యారెక్టర్ అదండి దేవుని యొక్క గుణశీలం ఈ విల్ నెవర్ సే నో ఆయన ఎప్పుడు కూడా లేదు కాదనేవాడు కాదు హి ఆల్వేస్ గివ్స్ యు అబండన్స్ ఎప్పుడు కూడా సమృద్ధిగా ఇచ్చేవాడు మీ సభలకు హాజరవుతూ ఉంటాం నేను తర్జుమా చేస్తూ కానీ లక్షలాది మంది ప్రజలు వస్తుంటారు ఎంతో మంది అపవాది ఆత్మల చేత పట్టబడిన వారు వేదిక మీదకి వచ్చి ప్రార్థనలలో ఏకీభవించినప్పుడు క్షణాల్లో వారి దురాత్మలన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి బ్రదర్ ఇది ఎట్లా సాధ్యం ఏసునామంలో అంతే నా గొప్పతనం కాదమ్మా నాదేముంది అమ్మాయి నా గొప్పతనం ఏమీ లేదు అక్కడ ఆయన నామంలో అంటాడు ఆయన నన్ను నేను అంధకారంలో ఉంటే నన్ను అక్కడి నుంచి తీసుకొచ్చి ఆయన కుమారుడు యొక్క రాజ్యంలో ఐ నన్ను దేవుడు నన్ను ట్రాన్స్లేట్ చేసినాడు కదా చేసిన తర్వాత చెప్పినాడు చూడు నువ్వు నన్ను నమ్ముతున్నావు కదా నేను నీ పాపాలు చెల్లించాను నమ్ముతున్నావు నమ్ముతున్నాను నేను నీకోసం చనిపోయాను నమ్ముతున్నావు నమ్ముతున్నా నమ్ముతున్నాను మరి నీకోసం నీ కోసం మారంటే నమ్ముతున్నావు నమ్ముతున్నా నమ్ముతున్నా నువ్వు నేను నీ నీ రోగాన్ని భరించావు నమ్ముతున్నావు నమ్ముతున్నా అని నమ్మిన తర్వాత నా నీతి నేను నేను నీతి నమ్ముతున్నావు అంటే నమ్ముతున్నా నమ్ముతున్నా నమ్మిన తర్వాత నాకేము నా లోప ఏమైనా ఉందా ఇప్పుడు లేదు లేదు నా లోపాన్ని అంతా ఆయన రక్తంతో కడిగేశాడు కడిగేసిన తర్వాత నాకు ఇంకేం భయం దయ్యం వస్తే పోయేసునామంలో అంటే పోతుంది నా నామంలో కాదే ఏసునామంలో బ్రదర్ మీ సభల్లో చాలా సందర్భాల్లో ప్రత్యేకంగా స్వస్థత కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు మేము చూస్తూ ఉంటాం వేదిక మీద ఒక బాధలతో బంధకాలతో ప్రత్యేకంగా అపవాది కార్యాలతో పీడించబడుతూ వచ్చిన వారు మీరు ఏమీ వారి కోసం సమయం వెచ్చించినట్టు కూడా అనిపించదు ఇలా నిలబడి గట్టిగా ఒక్కసారిగా మాట్లాడతారు బ్రదర్ ఆ శక్తికి కారణం ఏంటి ఆ శక్తికి కారణము సత్యమే సత్యం సత్యం ప్రయోజనం ఎందుకంటే ఇప్పుడు చూడండి దెయ్యాలు పోవాలి అంటే కొంతమంది అంటారు అందులో బైబుల్లో ఉంది మన ఉపవాస ప్రార్థన చేస్తే దయ్యాలు పోతాయి ఉపవాస ప్రార్థన చేస్తే దయ్యాలు పోవడం ఎట్లా పోతాయి ఉపవాస ప్రార్థన ఇప్పుడు చూడండి బైబిల్లో ఏసై అంటాడు ఈ దెయ్యం పోవాలి అంటే మీరు ప్రార్థనతో ఉపవాసంతో ఉపవాసం అనేది గ్రీక్ ట్రాన్స్లేషన్లో లేదు గ్రీక్ ట్రాన్స్లేషన్ లేదు ప్రార్థనతో ఆ ప్రార్థన అంటే ఎటువంటి ప్రార్థన తెలుసా ఏ సునామం అనగానే వెళ్ళిపోతాయి అంతే దయ్య ఇప్పుడు మనకి మన మనం చేయాల్సిన పని రోగుల మీద చేయిబెట్టమన్నాడు సోదరుల వినండి రోగుల మీద పెట్టినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రండి రైట్ మీరు మీకేమైనా రోగం ఉందనుకోండి మీరు వచ్చారనుకోండి రోగుల మీద చేయబెట్టినప్పుడు వారు స్వస్థత ఉంది నా పని ఏంటి రోగుల మీద చేయి ఉంచడం ఏ రోగాన్ని పొమ్మని ఆజ్ఞాపించడం అంతే కదా పెట్టి చెప్పేసా అంతే అట్లా ఆ పని చేయడం నా పని ఆ రోగాన్ని తీయడము ఆయన పని మన పని మనం చేద్దాము ఆయన పని ఆయన చేస్తాడు చూడండి మనం ఇప్పుడు ఎవడైనా నువ్వు ఈ కొండను చూచి నువ్వు ఎత్తవేయబడి సముద్రంలో పడవేయమని మరి చెప్పి తన మనస్సులో సందేహింపగా వాడు చెప్పినది జరుగును అని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగును చూడండి మన పని ఏంటి కొండలతో మాట్లాడటము కానీ దాన్ని జరపడము ఆయన పని మనం చేయాల్సింది మనం చేద్దాము ఆయన చేయాల్సింది ఆయన చేయండి ఒకసారి ఒక బాబు అన్న ఒక పాస్టర్ గారు అబ్బాయి ఈ మాట విని కొండలు చూసి మాట కది కదిలిపోతాయని చెప్పి విని తర్వాత నిజంగానే కదులుతాయో చూద్దామని ఏం చేశాడు వాళ్ళని బెడ్రూమ్లో లో వెళ్ళట ఆయన ఆయన బెడ్రూమ్లో లో కిటికీ తీసి కిటికీ ఎదురే కొండ ఉందంట కొండతో మాట్లాడు కొండ నువ్వు లేచి ఇక్కడి నుంచి లేచి అక్కడ జరుగు అన్నట్ట జరుగు అని చెప్పి పడుకున్నా రాత్రి పొద్దున్న లేచా అంట లేచి చూసి అక్కడే ఉందంట కొండ అక్కడే ఉండేప్పటికీ నాకు తెలుసు నువ్వు ఇక్కడే ఉంటావు అని అన్న ఆయన హృదయంలో నమ్మలే చూడు ఎప్పుడైతే నమ్ముతావు వాడు చూడవు ఏసుప్రభు ఆ చెట్టుని శపించా అంట శపించి అది అవుతుందో లేదో దేవా నా పరువు పోతుందేమో జాగ్రత్త చూసుకోదేవా చూసుకోదేవా అని ఏం ప్రార్థన చేయలే ఆయన చెప్పాడంట మళ్ళీ మొన్నడా వెళ్తుండగా అటువైపు చూడని కూడా చూడలేంట పేతురు చూశారంటూ మనం పలికిన తర్వాత మనం అటువైపు చూడొద్దు నమ్ విశ్వసించాలి ఉదయంలో నేను కూడా ఒకసారి ఒకనొకప్పుడు అమెరికాలో ఉన్నప్పుడు కపుల్ వచ్చారు ఇద్దరు దే బిన్ మ్యారీడ్ ఫర్ సెవెన్ ఇయర్స్ దంపతులు వచ్చారండి వారికి వివాహం ఏడు సంవత్సరాలు అయింది

అండ్ డూ ఇంగ్ కిస్ జాబ్ కార్యం చేయడం దేవుని పని హాలల్వి హాలూయ్యా నాకీ రోజు నేను జీవిస్తున్నా అంటే ఆయన అమ్మే ఆయన పట్టే అమ్మాయిని ఏమే అమ్మాయి సత్యంలో ఎంత శక్తి ఉందో మనం ధ్యానం చేశాం కదా ప్రభువునందు ప్రేమయినవారలారా ఈ రోజు సందేశాన్ని ముగించే ముందుగా దైవజాలిమీ కోసం ప్రార్థన చేయబోతున్నారు విశ్వాసంతో కూడిన సత్యవాక్కును మీ కోసం విడల చేయబోతున్నాం. మీరు ఏ సమస్యలో ఉన్న వ్యాదిలో ఉన్న బాధలో ఉన్న బంధకంలో ఉన్న రండి తలలొంచి కళ్ళు మూసుకుందాం. ఆమెన్. యేసు సాకులు మన కోసం ప్రార్థన చేయక ముందు when the sick of పక్షవాతం గలవాడు వచ్చినప్పుడు the sickness was the reason for his uh, the the sin was the reason for his sickness. తనయొక్క రోగానికి మూలకారణం పాపం. and Jesus removed

ఐ రిమెంబర్ యువర్ ఇనిక్విటీస్ నో మోర్ యువర్ సిన్స్ నో మోర్ ఆయనే సెలవిచ్చాడు కదా నేను నీ పాపాలు క్షమించున్నాను మరెప్పటికీ కూడా మీ పాపాలు జ్ఞాపకము చేసి కొందా నువ్వు అన్నారు యువర్ పర్ఫెక్టెడ్

rebuke every sickness in the name of Jesus. యేసు నామములో ప్రతి రోగాన్ని ఇప్పుడే Free the body of Christ in the name of Jesus. క్రీస్తు యొక్క దేహములో నుంచి ఇప్పుడే వెళ్ళిపో. In Jesus name. యేసు yes. నామములో. Amen. Amen. Hallelujah.